నమస్తే, వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు. దుర్గామాతను దర్శించుకున్న టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు 3,12,00,000 ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన టీయూడబ్ల్యూజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే రవిశంకర్. వేములవాడ రాజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. పండగల సమయంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి ఈటెల రాజేందర్. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళ కేంద్రంలో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోవిడ్-19 మహమ్మారిపై పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు అనే అంశంపై జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. 17 మంది పోలీసు సిబ్బంది ఈ వ్యాసరచన పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్ కుమార్, ఏఆర్ఎస్ఐ రవీందర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో సాయి శబరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత పూజలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి శబరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఎప్పుడైనా ఎంతో ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజలు ఈ సంవత్సరం కోవిడ్ వల్ల మామూలుగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి, ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయం కలగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు అన్నరం శ్రీనివాస్, కంకణాల క్రాంతి, వార్డు యువకులు పాల్గొన్నారు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంలోని వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ ఏరియాలో శ్రీ సాయి శబరియు 4వ వార్షికోత్సవ అమ్మవారి దేవి నవరాత్రి అమ్మవారి కార్యక్రమంలో ఇప్పుడే అమ్మవారికి మిత్రుడు కౌన్సిలర్ అన్నవారు శ్రీనివాసరావు శివగాంధీ సతీష్ గాంధీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో అమ్మవారికి ఇప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కరోనా ప్రత్యేక పరిసరాలతో ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు అందరి కుటుంబాలపై ఉండి అమ్మవారి దీవెనలతో ఉండాలని అందరి సభ్యులందరూ మొక్కలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మవారి దీవెనలు త్వరగా ఈ కోవిడ్ను ఆరోగ్యంగా కాపాడి తొందరగా పారదూరాలని మరొకసారి అమ్మవారి దీవెనలు ప్రజలపై ఉంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి సాయి శబరి యూత్ ఆధ్వర్యంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి విజయదశమి సందర్భంగా దుర్గామాతను ప్రతిష్ఠించడం జరుగుతుంది. వారు ఈరోజు పూజా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయదశమి సందర్భంగా ఈ వార్డు ప్రజలకు, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలందుకు ఆ విజయదశమి సందర్భంగా దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ దుర్గామాత త్వరగా ఈ కరోనాను అంతం చేయాలని, అందరి అచ్చే దుర్గామాత విజయదశమి అందరూ మంచి సంతోషాలతో జరుపుకోవాలని, ఇలాంటి అంతరాయాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి యూత్ సభ్యులకు ఇక్కడ నన్ను పిలిచిన అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా వేములవాడ పట్టణ ప్రజలకు, రామ్ మందిర్ వీధి కాలనీ వాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చైర్మన్ అల్లం నారాయణ గారి సారథ్యంలో జర్నలిస్టులకు దాదాపు 3 కోట్ల 12 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించడం అభినందనీయమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా అన్నారు. 3 కోట్ల 12 లక్షల రూపాయలు దాదాపు 1603 మంది జర్నలిస్టులకు కోవిడ్ ఆపత్కాలంలో అందించిన చరిత్ర మీడియా అకాడమీదే అని కొనియాడారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుగా ఈ 1603 మందికి ఈ సహాయం అందించడంలో తెలంగాణలోని అన్ని జిల్లాల బాధ్యులు తీసుకున్న చొరవ పడ్డ తపన ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. జర్నలిస్టు సమాజానికి సేవ చేయడంలో దేశంలోనే ఆదర్శవంతమైన మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ చరిత్రలో నిలిచిపోతారని అభినందించారు. మీడియా అకాడమీ ద్వారా సేవలు పొందుతూ ఆర్థిక సహాయాన్ని అందుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న కొన్ని సంఘాల కొంతమంది నాయకుల విధానాన్ని లాయక్ షాప తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న తీరును దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్న టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్లకు తెలంగాణ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అసమానతలు రూపుమాపడం విద్యతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీట్ ట్రిబులైటీలో సీట్స్ సాధించిన విద్యార్థినీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు మాట్లాడుతూ పేద ప్రజల పిల్లల విద్యాభివృద్ధికి పట్టుదలతో ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్ను అన్ని రంగాలలో బాటలు వేయిస్తున్న గురుకుల సెక్రటరీ ప్రవీణ్ సార్కు ప్రత్యేక అభినందనలు. ఎంపీపీ వేణుమాధవ్ మరియు జెడ్పీటీసీ ఉమాకొండయ్య మాట్లాడుతూ అసమానతలు పోవాలంటే కేవలం విద్యతోనే సాధ్యమవుతుంది అని, ప్రతి విద్యార్థి ఒక ఆశయంతో ముందుకు వెళ్లాలని, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే విద్యనే అని అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంకటి శేఖర్ మరియు డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ప్రతి మనిషి ఆలోచన దిశగా ఆలోచించాలి, అప్పుడే సమాజంలో ఈ రుగ్మతులు పోతాయని అన్నారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ మా మామయ్య కొంకటి మధుకర్, మా మమ్మీ సుజాత అండ్ ప్రతి ఒక్కరు నా సక్సెస్ కి, నా గోల్ ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను సీట్ సాధించలేదని చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఈ ఇయర్ ఈ ర్యాంక్ నాకు కొంచెం ఆనందం ఇచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో చాలా చాలా సాధించాలని ఆశిస్తున్నాను అండ్ ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఎవ్రీవేర్. నవీన హాస్పిటల్ అండి గంగాధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తించుకున్నందుకు. దాన్ని మనం సమాజంలో సామాజికంగా ఆర్థికంగా విద్యను అభ్యసించి ఒక దిశ నిర్దేశించినటువంటి ప్రగతి పథంలోకి వెళ్ళడానికి వరకు మొట్టమొదటిగా విధానాలను మనం ముందుకు తీసుకెళ్ళి మనతో పాటు మనతో ఉన్న సమాజంలో ఉన్న మన పేద వర్గాల వారికి, మన సోదరులకు, సోదరిమానులకు మన అందే దశలో కొంత ఎక్కడో కొంత లోటు అగుపడుతుంది. మరి వాటిని మనం కూడా మన యొక్క ఇళ్లలో కానీ, మన యొక్క ఊళ్ళల్లో కానీ, మన ఇట్లాంటి సమావేశాలు ఇట్లాంటి ద్వారా మనం వారిని చైతన్యపరిచి మరి చదువుకోవడానికి దోహదం. తమ్ముడి సహాయంతో, వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో బిడ్డను చదివించడం జరిగింది గురుకుల పాఠశాలలో. తల్లిదండ్రుల కష్టం తెలిసిన అమ్మాయి కాబట్టి అన్ని విధాలుగా మా అమ్మాయిల సహాయంతో దీక్షిత కూడా చదవడం జరిగింది. ఇలాంటి అమ్మాయిలకు ఏంటంటే గైడెన్స్ అనేది ముఖ్యం. అట్లా వాళ్ళ మా అమ్మాయిలు స్వేరస్ టీంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినప్పటికీ వారు ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఫస్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది మనకు ముఖ్యం. అందులో స్వేరస్ టీం వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్పతనం. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు. ఇవాళ నిక్షిప్త మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. ఒక
శ్రమ నీ ఆయుధం అయితే నీకు అది బానిస అవుతుంది, విజయం అనేటువంటిది బానిస అవుతుంది అనేటువంటి గొప్ప ఉదాహరణ. అయితే తను రక్తపేట అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను, గౌరవ ఎంపీ గారు, జడ్మెంట్ గారు, చాలామంది నాయకులు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను మరి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. దానికి మన చాలా మంది మన వాళ్ళకి తెలియదు, అది తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, గతంలో 203 గురుకుల పాఠశాలలు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 918 గురుకుల పాఠశాలలు పాఠశాలలు మరి గతంలో నేను గురుకుల పాఠ అన్నం పెట్టే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గ్రామ సర్పంచ్ గుంటి లతశ్రీ చేతుల మీదుగా హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలో హైమాస్ లైట్స్ అవసరం ఉందని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి హైమాస్ లైట్ను మంజూరు చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు ఎడపల్లి శ్రీరాములు, నల్లా మోహన్, ఆడపు రాజమౌళి, కో ఆప్షన్ మెంబర్ దుర్గయ్య, నాయకులు ఎడపల్లి బాబు, బొజ్జ నరేందర్, బొజ్జ ప్రభాకర్, నరేష్, లచ్చయ్య, శంకర్, నాగరాజు తదితరులు ఉన్నారు. ముందుగా బోయినపల్లి గ్రామ మరియు మండల ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈసారి బతుకమ్మ దసరా సంబరాలు కరోనా నేపథ్యంలో బతుకమ్మ నిన్ననే అందరికి కూడా మైక్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా దసరా కూడా సాయంత్రం వేళలో జరిగేటువంటి దసరా కార్యక్రమాలని ప్రభుత్వపరంగా అనుమతులు లేనందున ఉదయం పూటనే, ఉదయం 11 గంటలలోపే జరుపుకోవడం కోసం గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఉదయం పూటనే దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి అతి త్వరగా మీ కార్యక్రమాలు ముగించుకొని దసరా ఉత్సవాలకు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. లైట్లు ఆన్ చేసి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా, యువకులు పెద్దలందరూ కూడా కమ్యూనిటీ హాల్లో, ఇక్కడ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమాలు, అదేవిధంగా చిట్టి కార్యక్రమాలు రాత్రిపూట చిట్టీలు చేసుకుంటారు. ఎన్నికల టైంలో మమ్మల్ని ఇక్కడ ఒక హైమస్ లైట్లు పెట్టివని అడగడం జరిగింది. వారి కోరిక మేరకు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఈ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి వార్డు సభ్యులు, ప్రతి ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, అదేవిధంగా అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున బోయినపల్లి గ్రామ మరియు మండల ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇట్టి కార్యక్రమం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాకు లైట్ అవసరం ఉండి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి వారు మాకు అడిగిన వెంటనే హైమస్ లైట్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోతకంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నాగిరెడ్డి మండపంలో చండీ హవానాన్ని శాస్త్రోక్తయుక్తంగా నిర్వహించారు. స్థాపయామి పూడయామి సౌరమః.
రుద్రంగి మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాలక్ష్మి వీధిలో కొలువుతీరిన అమ్మవారు శుక్రవారం కాలరాత్రి అవతారంలో దర్శనమిచ్చారు. మహాలక్ష్మి వీధిలో విలిసిన దుర్గామాత అమ్మవారికి మహిళలు బోనాలు నైవేద్యం సమర్పించి మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గాదేవి మండపం వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు మహాలక్ష్మి వీధి యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం శ్రీ కామేశ్వరయే నమః. ఓం శ్రీ కామకాంతాయే నమః. ఓం శ్రీ కుశలేశ్వర కామినే నమః. ఓం శ్రీ కామదాత్రే నమః. ఓం శ్రీ కామహర్త్రే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలలో భాగంగా యువకులు బాహుబలి బతుకమ్మను పేర్చి అబ్బురపరిచారు. శనివారం రోజున తడగొండ బస్టాండ్ ఏరియాలో యువకులు అందరూ కలిసి 6 ఫీట్ల బతుకమ్మను రంగురంగుల పూలతో వాటికి లైట్లు అమర్చి ఆడపడుచులు ఇంటి నుంచి పేర్చి తెచ్చిన బతుకమ్మ మధ్య ఒక ఆకర్షణగా ఉండాలని తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా తయారు చేశారు. వారు తయారు చేసిన బతుకమ్మను చూసి మహిళలు ప్రజలు వారిని అభినందించారు. యువకులు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని గ్రామానికి మంచి పేరు తేవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు. తడగొండ గ్రామ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తడగొండ గ్రామంలో యువకులందరం కలిసి ప్రత్యేక ఆకర్షణీయంగా ఒక పెద్ద బాహుబలి బతుకమ్మను పేర్చడం జరిగింది. దీనికి సహకరించిన యువకులందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా తడగొండ ఆడపడుచులకు మా పేరున పేరు పేరున యూత్ సభ్యుల తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మన ఈ తడగొండ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ఒక 2 రోజుల ముందు నుండే మనం ఆడపడుచులకు ఒక మన అంటూ కానుకగా ఒక ఆకర్షణీయంగా కనిపించాలని చెప్పి బాహుబలి బతుకమ్మని తయారు చేద్దామని అందరికన్నా కొంచెం అత్యంత ఎత్తులో చేసి వారికి కన్నుల విందుగా చేపిద్దామని చెప్పి మేము ముందుగా ఇది దీన్ని చేసి బతుకమ్మ దసరా పండుగల వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో పండుగలు రావడం వలన కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ బతుకమ్మ దసరా పండుగలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. మళ్ళీ ఎట్లా కేసులు పెరిగినాయో ఎట్లా ఇబ్బంది జరిగిందో చూసినాం కాబట్టి ఈ 7 నెలలుగా ఏ పండుగలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లలో పండుగ జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే జరుపుకున్నారు కాబట్టి అతి పవిత్రమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ కాబట్టి ఈ దసరా పండుగని బతుకమ్మ పండుగని ఇళ్లలోనే జరుపుకోవాలని వేలాదిగా గుమికూడే పరిస్థితి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ పాటలతో కూడుకున్న పండుగ కాబట్టి చాలా మనిషికి మనిషి అంటుకొని ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ వైరస్ పెడేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా అలై బలై పిరట ఒకరికొకరు కౌలిచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కౌలిచ్చుకునే క్రమంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి అలై బలై కూడా తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు పండుగలు జరుపుకునే సంతోషం కోసం కాబట్టి ప్రజలు ఈ సంతోషకరమైన సన్నివేశంలో మళ్ళీ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడితే మనం శాంతి లేకుండా సుఖం లేకుండా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా నిపుణులు చెప్పిన సలహాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ పాటించి ఈ పండుగని ఇళ్లలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం. మీ అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇకవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.